विश्वविद्यालय वैस चांसलर रवींदर गुप्ता गारु चार्ज तीसुकुन्नप्पटि नुंडि यूनिवर्सिटी अक्रमालकु अविनीति की निलयंगा मारडं मनं चूस्ता उन्नाम। एदैते तानु इष्टाराज्यंगा परिपालन चेस्तू इष्टानुसारंगा रिजिस्ट्रार्लनु चेंज चेस्तू इष्टानुसारंगा अधिकारालनु चेंज चेस्तू एदैते मोन्न जरिगिनटुवंटि विनायक निमज्जनंलो बालिकल वसति गृहंलो बयट व्यक्तुलनु तीसुकोच्चि वारितो डान्सुलु चेसि డబ్బులు వెదజల్లడం యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడం అలాగే అవినీతిని పాల్పడుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నటువంటి రిజిస్ట్రార్పై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు। ఏదైతే ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులని మీ విద్యార్థి సంఘ నాయకులకు మేము కేసులు పెడతాం, మిమ్మల్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తాం అని రిజిస్ట్రార్ గారు వార్నింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది। మేము రిజిస్ట్రార్ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం। ఏదైతే వీసీ గారు అలాగే యూనివర్సిటీలో అక్రమాలు చేస్తున్న వారిపై కమిటీలు వేయకుండా అక్రమాలపై ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి గొంతుక నాయకులని మీరు బహిష్కరిస్తామను కేసులు పెడతామని చెప్పడం మీకు సిగ్గుచేటుగా మేము చెప్తా ఉన్నాం। దీనితో పాటు యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వీసీపై కమిటీ నియమించకుండా అలాగే ఆ వీసీ గారు లోకల్లో ఉన్నటువంటి మంత్రి మరియు ఎమ్మెల్సీ కవిత గారి అండ చూసుకొని ఇష్టానుసారంగా యూనివర్సిటీ పరిపాలించడం జరుగుతూ ఉంది। ఇప్పటికైతే యూనివర్సిటీ అవినీతికి పాల్పడి అడ్డంగా ఈ అక్రమాలకు నిలయంగా మారుతూ రోజు రోజుకు దినదిన గండాన యూనివర్సిటీ నడుస్తూ ఉంది। ఏదైతే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము, ఏదైతే బీసీ గారిని తక్షణమే బేషరతుగా వాళ్ళని తొలగించి కొత్త వీసీని నియమించి తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికి పట్టుమని 10 కోట్లు కూడా రాకపోవడం మనం చూస్తా ఉన్నాం। ఇప్పటికైతే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి అలాగే నిధులను భారీ ఎత్తున మంజూరు చేసి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి। లేని పక్షాన మేము ఎన్ఎస్వి ద్వారా విద్యా ఉద్యమం చేపట్టి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కోరుతా ఉన్నాం। అలాగే రిజిస్ట్రార్ గారికి వీసీ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాము, ఏదైతే ప్రశ్నించే విద్యార్థి సంఘ నాయకులపై మీరు కేసులు పెట్టి బహిష్కరిస్తామనేది మీకు సిగ్గుచేటుగా వర్ణిస్తా ఉన్నాం। ఒక దబన మీరు విద్యార్థి సంఘ నాయకుల మీద కేసు పెడితే మాత్రం మేము ఊరుకుండేదే లేదు। ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయము అలాగే విద్యార్థి సంఘ నాయకులకు వీసీని తొలగించే వరకు మా ఎన్ఎస్ఐ ద్వారా మేము పోరాటం చేస్తామని మేము మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం।